గడిచిన 2019 సంవత్సరంలో మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగి జనసేన పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసి ఓడిపోయినప్పుడు కూడా మరి ఈరోజు కాన్స్టిట్యూన్సీ ఒక ఆఫీస్ పెట్టి ఈ ఆఫీస్ లో ఒక అసిస్టెంట్ పెట్టుకుని ఎవరైనా మరి సోదరి బండ్లు కానీ లేదా వృద్ధులు కానీ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా మనకి నిధులు రావాల్సిన ఏ స్కీములు రావాల్సిన మరి వారి ద్వారా చేసిన సేవలు కానీ ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉండి మరి వారికి ఆసుపత్రులు కానీ వారికి క్యాన్సర్ పేషెంట్లు కానీ అందరికీ సాయం చేసే పరిస్థితి కానీ ఈరోజు ఎలక్షన్ ఉంటుంది వాళ్ళు వారి ఇంటి నుంచి కార్పొరేట్ అభ్యర్థిగా నిలబడతారని ఆశించి కాదు మరి జనం కోసం మనం ఈరోజు ఈ ఎలక్షన్స్ వచ్చాం సేవ చేయడానికి మాత్రమే వచ్చాం అధికారం కోసం రాలేదు ఇవాళ వైసీపీ నాయకులు అడిగి తీరు మీరు గమనించండి మీరు కనుక ఇతర పార్టీకి ఓటు వేస్తే మీ రేషన్ కార్డు తీసేస్తాం మీ ఇళ్ల స్థలాలు ఏమో మీకు అమ్మఒడి కట్టు ఆటోమేటిక్ కట్టు ఇవన్నీ మీ బాబుగారి డబ్బులు నడుపుతూ ఉన్నా మీరు తెలుసుకోండి 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒరిగింది ఏంటో మీరు తెలుసుకోండి మీ సోదరి సోదరులు మనకు తెలుసు ప్రతి సోదరి కూడా భర్త పట్టించుకున్నా ఈరోజు ఈరోజు మరి ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది రెండు పట్టుకున్నా ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది మనం బియ్యం ఎంత పెట్టుకున్నాం బయట నూనె ఎంత పెట్టుకున్నాం కరెంటు బిల్ ఎంత వస్తూ ఉంది గ్యాస్ ఎంత తీసుకుంటా ఉన్నారు మరి ఇవన్నీ మీకు తెలియదని అడుగుతున్నా భర్త 300 ఇస్తే ఇవాళ 250 రూపాయలు ముందు కొట్టులో కట్టి వస్తే ఇంటికాడ భార్య బిడ్డలు ఎలా చూస్తారని కూడా ఆలోచన చేయండి ఊరు కూడా ఎలా ఉంటుంది వ్యక్తులు ఉన్నారు కానీ మందులు మనం ఎంకరేజ్ చేస్తామని కాదు దోపిడీ చేస్తున్న విధానం తెలియజేస్తా ఉన్నా ఈ డబ్బు అంతా ఎవరి దగ్గరికి వెళ్తా ఉంది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు మూలుగుతూ ఉన్నాయి ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ ప్రజలు కొంటాం ఏ అభ్యర్థి నిలబడతారని చూస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా ఇవాళ విశాఖపట్నం దోచుకోవడానికి రాబోతా ఉన్నారు వైసీపీ నాయకులు మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కడైనా సైట్లు ఉంటే మరి ఆ సైట్ల మీద ట్యాంకర్లు వాడుతూ ఉంటాయి వాటి బ్రాలీలు ఖండించుకోవాలి ముందు గంజులు వేయించుకోవాలి అలాంటి పరిస్థితి కావాలా ఈ రోజు వరకు ఎలా బతుకుతున్నామో అలాంటి బతుకోవాలా ఈ విశాఖ వాసులు అర్థం చేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను ఏ మొక్క పెట్టుకుని మీరు ప్రజల్లో ఓట్లు అడుగుతూ ఉన్నారు మరణ సంవత్సర కాలంలో ప్రజలు మీరు ఏ రకంగా ఆదుకున్నారో తెలియజేయండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి నిధులు తప్ప ఈ రాష్ట్రంలో మీరు ఒరగబెట్టింది ఏమి లేదని విషయాన్ని ప్రజలు కూడా గమనించారు ఇవాళ పల్లెటూరు అన్నింటిలో కూడా మరి మీరు ఎక్కడ ఒక సీట్ కూడా రాకూడదు మీరు కనుక అన్ని నవరత్నాలు ఇస్తే ఈ చేతితో నవరత్నాలు ఇచ్చి ఈ 2 చేతులతో మళ్ళీ దానికి 3 రెట్లు ఎక్కువ డబ్బులు రాకుండా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అవునా కదా మీ తెలియజేయండి ఒక మగవాడు సంపాదించి ప్రతి ఇంట్లో మరి ఒక సోదరి సోదరి లెక్క ఉంటుంది నా భర్త 5,000 సంపాదిస్తూ ఉన్నాడు అర్జెంట్ కట్టాలి బియ్యం ఎంత పెట్టి కొనుక్కోవాలి నిత్యావసర ఎంత అవుతుంది పిల్లల కాన్వెంట్ ఎంత కట్టాలి అనే ఆలోచన ఓ మహిళా మూర్తి మాత్రమే ఉంటుంది భర్త కేవలం సంపాదించడానికి పొద్దునైలు రాత్రి వచ్చి మరి అటువంటి మనుషుల్ని ఇవాళ దోషం తినే ప్రభుత్వం ఇది వాళ్ళు ఇచ్చిన రేట్ ఎంతండి 50,000 రూపాయలు ఇక్కడ ఏ ఊరికే అన్న బ్యాంకులో దారి అందరి వాళ్ళ పబ్లిక్ ఇస్తూ కూడా ఇవాళ బ్యారెట్ ప్రభుత్వం విశ్వాసాలతో పెంచిన ప్రభుత్వం ఇవాళ విశాఖ రైల్వే జోన్ లేదు పెద్ద స్టాండర్స్ లేదు దుగ్గిరాజు పట్ల బోర్డు లేదు ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ హక్కుల్ని కూడా ఈ ప్రభుత్వం మనం తీసుకోలేదన్న విషయాన్ని మీరు అందరికీ తెలియజేయండి మరి ఎందుకు కేవలం మీ నేరాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ జైల్లో పెడతారని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం కాదని అడుగుతూ ఉన్నా మీలో చాలా మంది చదువుకుంటారు విజ్ఞులు ఉంటారు ఈ విశాఖపట్నం నగరంలో చాలా మంది విజ్ఞులే ఉంటారు వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి ఏదో మనకి మన వరకు రాలేదు కదా మనకు 10,000 వస్తాడు కదండి ఆ 10,000కి ఒక నెలలోనే 20,000 రూపాయలు తీసుకున్న ప్రభుత్వం అవునా కదా మీరు ఒకసారి ఆలోచన చేసి మరి మన జీకే గారు సతీమణి వసంత రేష్ గారిని జీకే గారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆదరిస్తారని ఈ కార్పొరేషన్లో మరి ఎక్కువ పనులు చేయించే విధంగా ఆయన ఎంతకన్నా ఎక్కువ సేవ చేసే విధంగా ఆయన సొంత డబ్బులతో ఏ రకంగా ఈ రాజకీయాలు ఆర్జించడానికి అయితే రావట్లేదనే విషయం మీరు అందరూ గమనించాలి ముందు ఎవరైతే దోచుకుంటారు వచ్చే వాళ్ళు ఓట్లు వేస్తే ఈ రాష్ట్రం ఇంకా అదోగతి పాలైపోతే మనం ప్రమాదవంతులు ఉన్నామని తెలియజేసుకోండి ఇవాళ విశాఖ వర్క్ని ప్రైవేటైజ్ చేస్తే ఇంకా చాలా వాల్యుబుల్ లేండ్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా అమ్మేస్తే మీరు ఈ విశాఖపట్నం నగరం దిక్కేంటని కూడా మీరు ఆలోచించండి
ఆరు మంది కార్మికులు 33,000 ఎకరాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ భూమిని అమ్మేటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని మనం ఖండించాలి. ఈ చేత పోస్కో కంపెనీకి ఏమో అగ్రిమెంట్ చేస్తారు, బయటకు వచ్చి డ్రామా చేస్తూ ఉంటారు. మీలాగా ఓ 100 మంది నేర్చుకుని తిరిగి మరి ఏ వ్యాక్సిన్ చేస్తారా బాబు మీరు? ఎన్టీ రామారావు ఎస్వి రంగారావు నుంచి పోయిన విజయసాయి రెడ్డి గారి యాక్షన్, ఇక్కడ ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్. ఏ ప్రాంతంలో నాకు ఓట్లు రాకపోతే ఆ ప్రాంతంలో డెవలప్ అవుతుంటే ప్రజలు దగ్గర డెవలప్ అయినట్టు 2 సంవత్సరాల నుంచి ఒక చెంచం మట్టి అయినని ప్రభుత్వం, ఒక రోడ్డు వేయలేదు, ఒక డ్రైన్ వేయలేదు, ప్రజల దోమల్లో అల్లాడుతూ ఉన్నారనే విషయాన్ని కూడా గమనించి ప్రభుత్వాన్ని మరి గద్దె దింపాల వద్ద మీరు ఆలోచించి మీ ఓటు ద్వారా మీ వ్యతిరేకత తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.